हेलो अंडी, वेलकम टू माय चैनल। सो ई रोज वच्चेसर की नेनैते ना फ्राइडे मॉर्निंग रोटीन अयिते मीतो शेर चेसुकुंटुन्नानु। सो मॉर्निंग वच्चेसर की पूज अयिते स्टार्ट चेसुकुन्नानु अन्नमाट। सो लक्ष्मीदेवी पूज कदा, सो इल्लंता फस्ट क्लीन चेसुकोनी मोत्तम मॉप अन्नी पेट्टेसुकोनी, इंका अदंता रोटीन कदा, सो अदंता चूपिंचट्लेदु अन्नमाट। सो बाबा अयिते कोंचेम एडुस्तुन्नाडु, तोंदरगा लेचेसाडु, सो अंदुकनि चेप्पेसि तोंदरगा अयिते पनी चेसुकुंदामनि चेप्पि फस्ट अयिते पूज अयिते चेसुकुंटुन्नानु। सो पिल्ललकि स्कूल हालिडेस उंटे ओक हेडेक, हालिडेस लेकपोते ओक हेडेक, हालिडेस उंटे इंका कंटिन्यूगा आटलु टीवी इंका अन्नी अन्नमाट। हालिडेस लेकपोते अयिते इंका वाळ्ळकि क्यारेज इव्वडं, वाळ्ळनि चूसुकोवडं इदे सरिपोतुंदि अन्नमाट। सो नेक्स्ट వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ చేశాను। ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తరం, అట్లాగే లక్ష్మీ పాట అన్నీ కూడా, పాట అయితే నేను పాడాను, సో అదైతే రికార్డ్ చేశాను, సో కమింగ్లో వస్తుంది చూడండి। సో ఫస్ట్ అయితే లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివేసుకుంటున్నాను। సో నాకైతే కళ ఏంటంటే వెండివి పువ్వులు ఉంటాయి కదా, సో అవి బంగారు పూత పూసినవి వెండి పువ్వులు, సో 365 ఉంటాయి కదా, 365 అన్నీ ఉంటాయి, సో అవి కొనుక్కొని చేసుకోవాలనేది నా ఆశ అన్నమాట। సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అది అన్నమాట నా కోరిక। సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికైనా సరే కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను। సో అక్కడ బల్బ్ లూజ్ మొలన ఫోటో అయితే కింద పడింది, సో దానికి ఇంకేమీ అనుకోవద్దు। సో ఇప్పుడు సో గడపకది పసుపు రాసుకొని నాకు అలాగ శుక్రవారం పూట అలా పూజ చేసుకుంటే ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట। సో ఎందుకంటే కొంచెం పాజిటివ్నెస్ కూడా మనకి లైఫ్లో జరుగుతుంది, సో నాకు అట్లా జరిగిందేమో అని చిన్న హోప్ అన్నమాట, అందుకని చెప్పేసి సో నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను। సో ఎవరైనా ఏదైనా తప్పుగా అయితే అనుకోకండి, ఇదేదో స్ప్రెడ్ చేయడానికో నెగిటివ్గా అట్లా కాదనమాట। సో నా ఫీలింగ్ వచ్చేసి నేను మీతో షేర్ చేసుకున్నాను। సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గడపలకి పసుపది రాసుకుంటున్నాను, మధ్యలో దీపం పెట్టుకుని మధ్యలో వచ్చి పసుపది రాసుకుంటున్నాను అనమాట। సో గడప అంటే లక్ష్మీ అమ్మవారు కదా, సో శుక్రవారం పూట రాసుకుంటే చాలా మంచిది, సో మనకి ఏ ముగ్గు అయితే వస్తే అది మన కంఫర్ట్ జోన్లో మనం పెట్టుకుంటే సరిపోతుంది। సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇలాగా అలాగా అన్ని నేనేమనుకోను, నేను ఎలా చేయదలుచుకుంటానో అలా చేసుకుంటాను అంతే। సో నాకు కిడ్స్తో ఎలా ఏ టైంకి వీలైతే అలా చేసుకుంటాను అనమాట। మార్నింగే ఏంటంటే చూసారు కదా ఈలోపు మా ఫోన్ లాగేసుకుంటున్నాడు, నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటుంటే, సో మళ్ళీ వాడిని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నేను వాడికి ఏదో ఒకటి ఇచ్చి వచ్చి మళ్ళీ నేను ముగ్గది కంటిన్యూ చేసుకుంటున్నాను। ఓన్లీ ఈ పూజ అనేది నాకు ఒక 15 to 20 minutes పడుతుంది, బట్ నాకు మిగతా పై పనులు అయితే మాత్రం మార్నింగ్ లేచినప్పటి నుంచి అవే ఎక్కువగా అనిపిస్తాయి। పైగా మేడ్ కూడా లీవ్, సో తమిళ్ న్యూ ఇయర్ అని ఆమె కూడా మానేసింది, సో దానివల్ల ఏంటంటే ఇంకొంచెం పని బర్డెన్ అనేది కొంచెం ఎక్కువైపోయింది అన్నమాట। నార్మల్గా అయితే మేడ్ ఉంటుంది కదా, తను మ్యాక్సిమం కొన్ని పనులు చేస్తుంది। సో మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే పచ్చిపాలు నైవేద్యం పెడుతున్నాను అన్నమాట। పచ్చిపాలు అయితే పిల్లలకి మనం పాలల్లో అది కూడా కల్పించేయచ్చు కదా నైవేద్యం అని చెప్పేసి, సో ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అవి పెడుతుంటే అవి మనం ఏమో వేస్ట్ చేసేయడం అలా అన్నమాట। సో ఓం భూర్భువశ్చరణ్యం భర్గోదేవశ్చరీమహ్యేన ప్రచోదయాత ఓం ప్రణయ స్వాహం యేన స్వాహం ధనయ స్వాహం సమాన స్వాహం ధ్యాన స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి। సో ఇది పచ్చిపాలు। సో ఇప్పుడైతే హారతి ఇచ్చేసుకుంటాను, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఫుల్ పాట అయితే వినిపిస్తాను, ఎందుకో కట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే బాబుకి స్నానం పోస్తున్నాను అనమాట. ఆయిల్ మసాజ్ అన్నీ మార్నింగ్ చేసేసి కాసేపు హాల్లో కూర్చోపెడతాను మా మాయర్ వాళ్ళ దగ్గర, నేను పూజ చేసుకునేలోపు. సో ఈలోపు వాటర్ బాయిల్ అయిపోతాయి కదా, సో స్నానం అది పోసేస్తూ వాడిని ఆడిస్తూ పాడిస్తూ ఏదో ఇంకా అట్లా నవ్విస్తూ పోస్తానమాట. వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నమాట బాతింగ్ అనేది నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళకి వాటర్ కూడా బలమే కదా. సో అక్కడ ఏదో మా మాయగారు రాసుకుంటున్నారు బుక్ వెంకటేశ్వర స్వామిది, సో అది పీకుదామని వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చేసాడు పలకరించుకొని. సో వీడు వచ్చేసి టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ పిల్లలకి జ్యూస్ అది చేద్దాం అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఆరెంజెస్ చాలా మంచివి కదా, విటమిన్ సి కూడా వస్తుంది బాడీకి. సో ఇందులో ఇంకేమి యాడ్ చేయను నేను డైరెక్ట్గా అనమాట. సో కొంచెం పట్టి బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తాను అంతే, ఏ జ్యూస్లో అయినా సరే షుగర్ కానీ ఏమి యాడ్ చేయను. హనీ కూడా మార్నింగ్ మార్నింగే 1 స్పూన్ ఆఫ్ హనీ అయితే ఇస్తానమాట, కొంచెం డైలీ కాదు వీక్లీ 2x or 3x అలా అనమాట చిన్న బాబుకి. ఆ ఏజ్లో మా ఫస్ట్ బాబుకి కూడా ఇచ్చాను నేను. సో అది పట్టి బెల్లం పౌడర్ అనమాట, నేను అదే అలాగా అయిపోగానే మళ్ళీ డబ్బాలో మిక్సీ చేసుకుని దాన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం వాటర్ కావాలంటే డైల్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు. సో నేనైతే యాడ్ చేయను అనమాట, ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి. సో ఏంటంటే ఒక 2 సరిపోతాయి 2 ఆరెంజెస్ ఇన్ మనం మిక్స్డ్ ఫ్రూట్లో కూడా చేసుకోవచ్చు. సో దాన్ని మనం కావాలంటే కొంచెం జ్యూస్ పక్కన పెట్టుకుని ఫేషియల్లో కూడా చేసుకోవచ్చు. ఒక్క జ్యూస్ చేసుకుంటాం ఎన్నో ఉపయోగాలు. సో పిల్లల కోసం అయితే తప్పనిసరిగా చేసుకుంటాం, మనకి మనమైతే సెల్ఫ్ కేర్ తీసుకోం కానీ పిల్లలకైతే చేస్తాం కాబట్టి. సో పిల్లలకి చేసుకున్నప్పుడే కొంచెం 1 స్పూన్ ఆఫ్ జ్యూస్ అనేది పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం దాంట్లో కొంచెం బేసన్ పౌడర్ యాడ్ చేసుకుని మనం సమ్మర్ కాబట్టి మనం కూడా ఒక ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న సజెషన్ అంతే, ఇదేమి వెటకరంగా అనుకోవద్దు. సో నెక్స్ట్ ఏంటంటే జ్యూస్ ఇచ్చేసాను కదా, సో ఇద్దరికి ఇచ్చేసాను. ఒకసేపు పడుకోబెడుతున్నాను, మార్నింగ్ మార్నింగే లేచేసాను కదా, 6:30 7 అవుతుంటే లేచేసాడు మేబీ. సో అందుకనే కాసేపు పడుకోబెడుతున్నాను, నేను ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా వంట చేయాలి. సో వీడైతే టీవీ చూస్తున్నాడు, హాలిడేస్ కదా, అంటే ఐ మీన్ మండే మళ్ళీ స్కూల్ ఉంది, ఒక 1 వీక్ 3rd క్లాస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో నెక్స్ట్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట, అందుకని ఇక్కడ గుడ్ ఫ్రైడే ఇంకా ఏవో 3 డేస్ హాలిడేస్ అయితే కలిసి వచ్చాయని చెప్పి హాలిడేస్ అయితే ఇచ్చారు 4 డేస్. సో ఇంకా అలా పడుకోపెడుతూ మళ్ళీ మధ్యలో వచ్చి సాంబ్రాణి వేయడం మర్చిపోయానని ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే నేను సాంబ్రాణి వేస్తాను. సో అందుకని చెప్పేసి సాంబ్రాణి అయితే వేస్తున్నాను అనమాట. సో సాంబ్రాణి ఏంటంటే కంపల్సరీగా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది హౌస్లో నుంచి పోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా సాంబ్రాణి అనేది వేసుకుంటే చాలా బెటర్ మంచిది. సో ఇంకా మళ్ళీ కాఫీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఇచ్చేసి ఇంకా బాబునైతే పడుకోబెడుతున్నాను అనమాట. పడుకోబెడుతూ మళ్ళీ మధ్యలో వచ్చాను, సో ఏదో ఆడుకుంటున్నాడు కదా ఈలోపు వేసేయచ్చు అని చెప్పేసి సాంబ్రాణి, అందుకని వచ్చాను మళ్ళీ మధ్యలో. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నిజంగా ఈ కెమెరాలో చూపించినట్టే హడావుడిగా ఉంటుందండి ఇంట్లో. సో నేను అందుకే బ్లాగ్స్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు నాకు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇదంతా అయ్యేసరికి టైం పడుతుంది. సో చూసారు కదా పడుకునేసాడు. సో పడుకున్నాక నేను ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇంకా కిచెన్లోకి హాల్లోకి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే హడావుడి ఇంకా.
సో ఇంకా నేను ఏం రెడీ అవ్వలే కదా, సో అందుకని చెప్పేసి కొంచెం టానింగ్ చేసుకుని మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ అది అప్లై చేసుకుంటున్నాను నేను. సో ఎంత బిజీగా ఉన్నా సరే స్కిన్ కేర్ అయితే తప్పనిసరి, ఏ టైంలో అయినా చేసుకుంటానమాట డేలో. సో ఇంకా మరీ వీక్నెస్గా ఉండి ఇంకా మరీ హోప్ లేకపోతే తప్ప కంపల్సరీగా అయితే ట్రై చేసుకుంటాను. సో కొంచెం మాయిశ్చరైజర్ క్రీమ్ అలాగే కొంచెం సన్ స్క్రీన్ లోషన్ డే క్రీమ్ ఈ మూడు అయితే అప్లై చేసుకుంటున్నాను. సో నాకు దీనికే ఏదో పెద్ద మేకప్లా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా డైలీ మేకప్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారో ఏంటో, హెయిర్ స్టైలింగ్స్ అవి చేసుకునే వాళ్ళు, నేనంత హెయిర్ స్టైలింగ్స్ అవి ఏం చేసుకోను, నాకు ఇలా న్యాచురల్గా ఎలా ఉంటే అలాగే ఇష్టం అన్నమాట. మా హస్బెండ్ కూడా అంత నచ్చదు హెయిర్ స్టైలింగ్స్ ఇవన్నీ, ఏంటే బాబు ఇది అంటారు. న్యాచురల్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాంటి కెమికల్స్ ఇవన్నీ వాడుతూ ఉంటావు అంటారు. బట్ నాకైతే కొంచెం ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కొంచెం ఇష్టం అన్నమాట, కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉండడం. నాది అందులోకి సెన్సిటివ్ స్కిన్ మూలన తొందరగా పడుతుందా లేదా అని అదొక టెన్షన్. బట్ ఏంటంటే ప్యాచప్ టెస్ట్ చేసుకుని అప్పుడు యూజ్ చేస్తాను. సో ఈ మధ్య పాయింట్స్ది ట్రై చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఏదో అలా క్రీములు పూసేసి వెంటనే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి. మళ్ళీ వంట చేయకపోతే మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుంది అని. సో నేను ఇప్పుడు చూపించే రెసిపీ ఏంటంటే టమాటా కర్డ్తో చేసేదన్నమాట పెరుగు పచ్చడి. సో అది వచ్చేసరికి జస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కొంచెం ఆయిల్లో వేయించేసుకొని కొంచెం 2-3 టమాటాస్ అయితే వేసుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని సో ఇలా మ్యాషీగా అయిపోవాలన్నమాట టమాటాస్ అనేది. కొంచెం ఏంటంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి టమాటాస్ అనేవి. సో ఇలా కర్డ్ అనమాట, ఫ్రెష్ కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. పుల్ల పెరుగు అయితే ఆల్రెడీ టమాటాయే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్ కర్డ్ అయితేనే బాగుంటుంది. పుల్ల పెరుగు అయితే కొంచెం అవాయిడ్ చేయండి, పుల్ల పెరుగు అనేది బాగోదన్నమాట, ఇంకా పులుపు ఎక్కువైపోతుంది. ఈ ఫ్రెష్ ఈ టమాటాస్ ఐ మీన్ ఫ్రెష్ పెరుగు అయితే కొంచెం అంత పులుపు రాదు, ఫ్రెష్గా ఉంటుంది. సో బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో బీరకాయ కర్రీకి ఏంటంటే నేను ఒక పౌడర్ ఎప్పుడు యాడ్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట కొన్ని కొన్ని కర్రీస్కి, చాలా ఈజీగా పని అనేది అయిపోతుంది. సో ఇది ఆ పౌడే అనమాట, ఒక 1 మంత్కి సరిపడా ఆడుకుంటూ ఉంటాను. అన్ని పొడులు కలిపి మిక్స్ చేయాలన్నమాట. ఇది అంత ఈజీగా ఒక దాంట్లోనే చెప్పేసే రెసిపీ కాదు, కొంచెం చెప్పాలి, టైం పడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో టమాటాస్ అనేవి చల్లారిపోయి కదా, సో ఇప్పుడు కర్డ్లో నేను దాన్ని కలిపేస్తున్నాను. సో ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో టేస్ట్ బాగుంది నచ్చుతుంది అనుకునే వాళ్ళు పుదీనా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో పుదీనా నేను ఎప్పుడు యాడ్ చేయలేదు, బట్ అయితే బాగుంటుంది కదా పుదీనా స్మెల్ కొత్తిమీర లాగే. సో అందుకని చెప్పేసి సో ఇందులో కొంచెం ఒక కరివేపాకు ఐ మీన్ సారీ పచ్చిమిర్చి అనేది నార్మల్గా కట్ చేసేసుకుని అందులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. దాన్ని ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మిర్చి అనేది నాకు గుర్తురాని టైం పట్టింది అదేంటో మరి. సో మిక్స్ చేసేసాను. సో ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. వ్లాగ్ ఎవరికి బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి నేను మొత్తం అంతా ఒకే వీడియోలో ఒక డే వ్లాగ్ అంతా తీసాను అనమాట. ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు తీసాను అనుకుంటా వ్లాగ్ అనేది. సో బీరకాయ కూడా బాగా మగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆ పౌడర్ కూడా కొంచెం నూనెలో బాగా మగ్గాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే. సో నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీలో దాన్ని పౌడర్ కింద చేసుకున్నాను, అందుకని చెప్పేసి సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేశాను అనమాట. సో బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో చేస్తారు కదా వంకాయ కర్రీ, సో ఆ టేస్ట్ లాగే ఉంటుంది అనమాట ఈ పౌడర్ అనేది. సో రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ, బట్ టైం టేకింగ్ అనమాట, అందుకని చెప్పేసి ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయిందని. సో ఇంకా భోజనాలు అయిపోయి అందరూ పడుకుంటారు కాసేపు టీవీ చూసి, ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా అందుకని నేను ఒకదాన్ని ఇంకా అలా వాళ్ళిద్దరిని చూస్తూ మళ్ళీ ఏమైనా కొట్టుకుంటారో ఏం నోట్లో పెట్టుకుంటారో అని భయం నాకు. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ నేను అక్కడే కూర్చున్నాను.
సో కాసేపు టీవీ చూస్తూ ఏదో అలా టైం స్పెండ్ చేశాను అన్నమాట అంతే. సో ఇప్పుడు వీడికి కొంచెం కొంచెం నడక అది వస్తుంది, అందుకని ఏదైనా నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట, చూసిందల్లా నోట్లో పెట్టేసుకుంటున్నాడు అందుకని చెప్పేసి. ఇంకా ఎందుకంటే ఒకళ్ళని అవాయిడ్ చేస్తూ ఒకళ్ళని మనం ప్రేమగా చూసామంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే దూరం అయిన ఫీలింగ్స్ వచ్చేస్తాయి, అందుకని ఇంకా ఏదో అక్కడే తంటాలు పడితే అక్కడే కూర్చున్నాను. ఇది వాడి జో అంట, వీడు రాకూడదంట, అందుకని వాడు అక్కడ ఆడుకుంటున్నాడు. సో వీడు ఇక్కడే కూర్చున్నాడు. మళ్ళీ ఓకే అని చెప్పి మళ్ళీ గిన్నెలు అన్నీ తెచ్చుకున్నారు ఏవేవోను, ఇంకా అలా కూర్చున్నాను అంతే. క్లీనింగ్ అనేవి చేసుకోవాలి మళ్ళీ. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మా కిడ్స్ నేమ్స్ వచ్చేసరికి ఆదిత్య అండ్ అర్జున్ అన్నమాట. వాయిస్ ఆఫ్ హాస్పిటల్ని వాళ్ళ కిడ్స్ నేమ్స్ విన్నాక నాకు భలే ఆశ్చర్యం అనిపించింది, సేమ్ నా నేమ్స్ లాగానే.